జర్నలిస్ట్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన కోప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ పదవీ శాఖ బాధ్యతల కార్యక్రమానికి ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. शुक्रवार निर्वहन काप्रा प्रेस क्लब नूतन कमिटी पदवी बाध्यत कार्यक्रम की उपल शासन सभ्यु बेदी सुभाष रेड्डी मुख्य अतिथि पागोनी मालात जर्नलिस्ट समस्या परषा की तन वंत कृषि जर्नलिस्ट हेल्थ इंसूरेंस डबल बेड्रूम इन प्रेस क्लब भवन निर्माणा की तन वंत कृषि आयक्रम प्रेस क्लब अद्यक्ष रमेश वर्किंग प्रेसीडेंट वल्लोजु श्रीनिवास कोषाधिकारी गुंड गोपाल गौड कार्यदर्शि अशोक स्थानिक कॉर्पोरेटर्लु जर्नलिस्ट संघं नायकुलु विलेकर्लु तदितर्लु पाल्गोन्नारु. मरि तेलंगाण प्रभुत्वं रावडानिकि ఎంత ప్రయత్నం చేశామో తెలంగాణ రావడానికి ఎంత ప్రయత్నం చేశామో ఆ ఉద్యమ బాటలో మీరందరూ కూడా 20 సంవత్సరాలుగా నాతో పాటు పని చేస్తూ జర్నలిస్ట్ పాత్ర కూడా ముఖ్యమైంది. ఆ రోజుల్లో తెలంగాణ రావడానికి పేపర్ ఏ ప్రాంతం అయినా కూడా తెలంగాణ కోసం మా వంతుగా నేను తెలంగాణలో రాస్తామని చెప్పి ముందుకు వచ్చి నిజంగా కూడా ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి 20 అయిన తర్వాత మరొకసారి అవకాశం వచ్చింది ఈసారి కొత్తగా బాడీని ఎన్నుకోవడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. ఉప్పల్లో చూసినాం బాడీ ఎన్నుకున్న కొద్ది రోజులకే మా ఎలక్షన్లు వచ్చాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎలక్షన్ రాగానే మరి మేము ఆఫీస్ పెట్టుకుంటాం అంటే వెంటనే ఒక ఆఫీస్ స్థలం అయితే ఉంది ఆడ ఒక 200 ఎకరాలు అండి 200 గజాలు అండి పెట్టుకొని చెప్తే అలా పెట్టుకుంటాం. దాన్ని కూలగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పుడు కూడా దాన్ని ఆపుకుంటూ మరి ఏదైతే సెట్ బ్యాక్ ఉందో సెట్ బ్యాక్ తర్వాత మరి షెడ్ వేసుకోవడం ఒక రూమ్ పెట్టుకోవడం జరిగింది. మన ఎలక్షన్లలో ఎలక్షన్ అప్పుడే మొట్టమొదట ఫండ్ కావాలన్నా మాకు ఎట్లా అంటే 100,000 రూపాయలు నా త్వర ఇస్తున్నా అని చెప్పేసి ఆ రోజు అనౌన్స్ చేసి వెంటనే 100,000 రూపాయలు స్పాట్లో ఇస్తే దాంతో కార్యక్రమాలు మొదలుపెట్టింది.